అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈరోజు మన వీడియో వచ్చేసి పొంగడాలు అండి. తింటా ఉంటే తినాలనిపించే పొంగడాలు. మరి వీటిని ఇప్పుడు అటుకులతో చేస్తున్నాను నేను. ఇంటిల్లి పాదిమి కూడా తినొచ్చండి ఇలా అటుకుల ద్వారా. ఒక్క కప్పు అటుకులతో చేసే పొంగడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బవెల్లో ఒక 2 కప్పుల అటుకులు తీసుకున్నానండి, ఎందుకంటే నేను ఈవినింగ్ డిన్నర్లో కూడా ఇవే తిందామని ప్రిపేర్ అయ్యాను. ఈ అటుకులను బాగా కడిగానండి. కడిగాక ఇందులో 1 కప్పున్నర బొంబాయి రవ్వ, మనం ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ ఉప్మా రవ్వ 1 కప్పున్నర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక బొంబాయి రవ్వ అయితే ఎంత తీసుకున్నామో అంతే, అంటే 1 కప్పున్నర పెరుగు వేస్తున్నాను నేను. 1 కప్పున్నర పెరుగు ప్లస్ కొన్ని సగం కప్పు వాటర్ వేసి బాగా కలుపుకొని 1 పావుగంట నాననివ్వాలి. అటుకులు అయితే 1 పావుగంట నానాయండి. ఇలా నానాక మిక్సీ జార్లో వేసుకోవాలి. అటుకులను వేసుకొని మనం మిక్సీ చేసుకొని దీన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం నానబెట్టిన అటుకులన్నింటిని కూడా మిక్సీ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ప్లస్ వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనము పొంగడాల పాత్ర ఉంది కదా, పొంగడాల పాత్ర తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేశాక మనం స్పూన్తో అయితే స్పూన్తో లేదా చేయితో అయితే చేయితో అయినా వేసుకోవచ్చు అండి పొంగడాలు. ఇలా అన్ని పొంగడాలు వేసుకొని మనం మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టాక మూత తీసి వీటిని ఈ పొంగడాలను ఇలా రివర్స్ చేయండి. ఇట్లా రివర్స్ చేసి మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకునైనా ఉడికించుకోవచ్చు లేదా మూత తీసైనా ఉడికించుకోవచ్చు. ఉడికిన పొంగడాలను మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. మరి ఎంతో టేస్టీగా ఉండే పొంగడాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం పప్పుల చట్నీతో ప్లస్ మన ఇంట్లో సాస్ ఉంటే టమాటా సాస్ ఉంటే టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.